హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఫామ్ 19 అప్లై చేశారు. సో ఫామ్ 19 అనేది రిజెక్ట్ అయింది. ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయిందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే చాలామందికి మన కాల్ చేస్తున్నారు పిఎఫ్ విత్డ్రాల్ కోసం, అలానే కరెక్షన్స్ కోసం. నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ కరెక్షన్స్. ప్రస్తుతం అయితే కరెక్షన్స్ ఏవి నేను చేయట్లేదు, గతంలో చేసేది. ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే, ఎంప్లాయర్ పోర్టల్లో కొత్త ఆప్షన్ అనేది ఉండింది. సో మీరు మీ ఎంప్లాయర్ ద్వారానే కరెక్షన్ చేసుకోని దానికి ఆప్షన్ ఉంది. బయట వ్యక్తులకు ఎవరికి కూడా కరెక్షన్ లేదు. అలానే ఫిజికల్ డాక్యుమెంట్, గతంలో మనం జాయింట్ డిక్లరేషన్ ఫిల్ చేసి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి సబ్మిట్ చేసేది, ఇప్పుడు అది కూడా లేదు. ఓన్లీ ఆన్లైన్లోనే మీ కంపెనీ హెచ్ఆర్ ద్వారానే చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి మీ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మీరు పిఎఫ్ ఫామ్ 19 అప్లై చేశారు, క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. ఎందుకోసం రిజెక్ట్ అయింది అంటే ఫామ్ 15G అప్లోడ్ చేయలేదని రిజెక్ట్ అయింది. ఇక్కడ మీరు పిఎఫ్ అమౌంట్ చూస్తున్నారు, టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 4,08,000 పిఎఫ్ అయితే ఉండింది. వీరి యొక్క సర్వీస్ వచ్చేసి 3.5 ఇయర్స్ అయితే ఉంది. అది ఒకసారి మీకు సర్వీస్ చూపిస్తాను. అలా నేను పిఎఫ్ అప్లై చేసేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎప్పుడు మనం ఫామ్ 15G అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయకూడదు. సో ఇక్కడ నేను ఒకసారి సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు చూడండి, ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, అలానే మీ యొక్క టోటల్ సర్వీస్ ఎంత ఉందనేది కింద కనిపిస్తుంది. 3 ఇయర్స్ 5 మంత్స్ సర్వీస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మీ యొక్క 50,000 కంటే ఎక్కువగా మీ పిఎఫ్ అమౌంట్ ఉంటే మీరు ఫామ్ 15G అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ వీరికి పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది, 4,08,000 పిఎఫ్ అయితే ఉంది. ఫామ్ 15G అప్లోడ్ చేయలేదు కాబట్టి క్లెయిమ్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో క్లెయిమ్ యొక్క రిజెక్టెడ్ రీజన్ మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా పిఎఫ్ క్లెయిము రిజెక్ట్ అయినప్పుడు ఈ విధంగా మనము క్లెయిమ్స్లో వెళ్ళి చూడాలి. సో క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది, దానికి గల కారణాన్ని ఇక్కడ మనకు అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 15G నాట్ సబ్మిటెడ్ అని పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేశారు. ఫస్ట్ టైం, సెకండ్ టైము, లేదా ఫస్ట్ టైం ఒకసారి రిజెక్ట్ చేసి సెకండ్ టైం డైరెక్ట్ ఇంకా ట్యాక్స్ అనేది కట్ చేస్తారు, ఒకవేళ ప్రాపర్గా ఫామ్ 15G అప్లోడ్ చేయలేకపోతే. కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ టైమే ట్యాక్స్ అనేది 10% డిడక్షన్ చేసి ఫామ్ 19 సెటిల్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఫామ్ 15G అనేది అప్లోడ్ చేసి పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అనేది చేయండి, మీ యొక్క పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే, వీడియో క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.